ప్రజలు ఏమనుకుంటారంటే వీళ్ళు మాట తెలియదు. చెప్తారు, మాట చేస్తారు, పని పబ్లిక్గా చేస్తారు కేసులు కొట్టేస్తే ఏ అనేటువంటి గవర్నమెంట్ భావన చేస్తారు వెళ్ళింది ఒకసారి. ఆల్రెడీ. అది చెక్ చేసుకోండి ఒకసారి, మీరు మీ ఆత్మపరిశీలన చేసుకోండి. నేను మీకు ఏం చెప్తున్నానంటే, మీకు అధికారం ఉంది, కొట్టిన ఎవడేం పీకలేడు అనే పద్ధతిలో వెళ్తే దాన్ని ఏం చేయలేము. ప్రజలు చూసుకుంటారు, అది ఓకే కేసులు పెట్టరు కదా పోలీసులు ఓకే. చెప్తే ఒక్క నిమిషం అని అనుకుంటే మీ నాన్నమూర్తి గారు, ఇష్టం. నాన్నమూర్తి గారు ఒక్క నిమిషం. వర్మ గారు, ఏంటి గత 2 రోజులు పెట్టి మీకు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ అని మీకు ఇంకొకరికి ఎవరికో వస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది? ఏమండి, మా పార్టీ అధ్యక్షులు ఇద్దరు, వాళ్ళిద్దరు ఎక్కడ పనిచేయాలంటే నేను అక్కడ పనిచేస్తాను. నారాయణమూర్తి గారికి నా మీద అంత లవ్ వద్దు, అంటే వాళ్ళు ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పనిచేస్తాను. నారాయణమూర్తి గారికి లవ్ వద్దా? అదే మీరు సీడ్ త్యాగం చేశారండి, సీడ్ త్యాగం చేశారు. ఒక పార్టీ అధ్యక్షుడికి మీ పార్టీ నుంచి సీడ్ తీసుకోండి. ఇవ్వకపోతే ఎట్లా? ఇలాంటి వాళ్ళకి కార్యకర్తలకు న్యాయం జరగాలి. కార్యకర్త అన్నా, సారీ, మీరు లీడర్లు ఎప్పుడో ఇండిపెండెంట్ గా నెగ్గారండి మీరు. ఇలాంటి వాళ్ళకి ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారు? ఇస్తే అన్యాయం జరిగినట్టే, కార్యకర్తలకు అన్యాయం జరిగినట్టే, అన్యాయం జరిగినట్టే. మీ దగ్గర నుంచే స్టార్ట్ అవుతున్నట్టున్నారు చూడండి. ఆయన జరగాలనుకో, తప్పే ఉంది. కష్టపడ్డారు, కష్టపడి నెగ్గించారు తిరిగి పవన్ కళ్యాణ్ని పొత్తులో ధర్మంగా. తప్పే ఉంది అట్న. నేను కోరుకోవడం తప్ప, లేదు మీరు కోరుకోవడం తప్ప. కార్యకర్త ఒక కష్టపడి కార్యకర్త న్యాయం జరుగుతుందంటే ఎవరైనా చెప్తారు. ఎవడు ఎక్కడి నుంచో పలాయని చిత్తగించి వచ్చి నిన్న కాక మన పార్టీలో జాయిన్ అయ్యి ఆయనకి ఇస్తానంటే దాన్ని అది వ్యతిరేకించాలా? మీరైనా వ్యతిరేకించాలి, నేనైనా వ్యతిరేకించాలా? శ్రీనివాస్ గారు, కదా బొలిసేరి శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, ఓకే వర్మ గారు ఏంటి చెప్పండి. నోటీస్ ఇచ్చే కోలు కడతారు, టీవీలో చూస్తున్నాం నోటీసులు గోడ కట్టిస్తున్నారు తీసుకోకపోతే. లేదంటున్నాను వర్మ గారు, లేదు అట్లా చేయలేదు. కోర్టులో జరిగింది ముందు రోజు. ముందు రోజు ఏమన్నారు కోర్టులో తెలుసా? అధికారులు ఐఎస్ ఆఫీస్ వెళ్ళాడు, తర్వాత అడ్వకేట్ ఉన్నాడు పిపి, వాడు ఏం చెప్పారు? డ్యూ ప్రాసెస్ లో పోతా ఉన్నారు, తెల్లని కొట్టేశారు. ఇది ఎక్కడ చీకటి పాలన కాదు సార్. వర్మ గారి మీద మీకు అంత అభిమానం, ప్రేమ ఎందుకు పుట్టుకొస్తున్నాయి నారాయణమూర్తి గారు? నా అదే ఇప్పుడు వర్మ గారు తెలుగుదేశంలో ఉన్నారండి. ఓకే ఒక నిమిషం, వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక నిమిషం, ఒక నిమిషం, ఆయన కరుడు కట్టిన కాగ్రెస్ తెలుగుదేశం. ఓకే ఓకే ఒక నిమిషం, ఆయన కష్టపడ్డాడు. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు త్యాగం చేశాడు, కష్టపడి పనిచేసి పవన్ కళ్యాణ్ తగ్గించాడు. సరే, ఆయన సీట్ వదిలేసి, అదే అది వాళ్ళు తప్పే ఉంది అందులో. ఓకే, అది వాళ్ళు సీట్ ఆయన చెప్తే అంటలేదు కదా నేను. ఓకే ఓకే, ఒక నిమిషం ఇవ్వకపోతే ఎట్లా అంట? ఒక నిమిషం ఉండండి ఎమ్మెల్యే గారు. చెప్పండి చెప్పండి. వర్మ గారికి ఎమ్మెల్సీ ఇవ్వాలి అన్నది నారాయణమూర్తి గారి డిమాండ్ అండి, లైవ్ సాక్షి గారి డిమాండ్. డిమాండ్ కాదు, స్క్రోలింగ్ చూశాను, నాకు డిమాండ్ అండి బాబు. ఓకే, వాళ్ళ పార్టీలో ఏదో జరిగింది, నాకు డిమాండ్. శ్రీనివాస్ గారు అంటే ఆయనకి ఇస్తే కష్టపడ్డాడు, కష్టపడ్డాడు, ఏం జరిగిందంటూ ఒక మంచి ఫీల్ వెళ్తుంది పార్టీలో. చెప్పనివ్వండి, ఆయన ఇచ్చారు, ఆయన చెప్పనివ్వండి. నారాయణమూర్తి గారు చెప్పండి, ఎమ్మెల్యే గారు. నేను ఏది ఏం లేదు, ఆయనకి ఇవ్వడం ధర్మం అనేది అందరూ వాదన. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఖచ్చితంగా వరం గారిని ఎమ్మెల్సీ చేస్తారు, దాంట్లో అనుమానం లేదు. ఇప్పుడు ఎందుకంటే ఒక మాట అనుకున్న తర్వాత మాట ప్రకారం వెళ్ళాలనేది ఖచ్చితంగా మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఏది దాంట్లో తెప్పబట్టే రకం కాదు, ఎందుకంటే మేము వైసీపీ పార్టీ లాగా ఆయనకి రావాలని భగవంతుని కోరుకుంటాం. ఎందుకంటే మీలా కన్నా వేయడం మాకు అలవాట్లేదు. ఎందుకంటే మీరు ఇంకా నాన్నమూర్తి గారు మీకు అవుట్ ఆఫ్ డేట్ మాటలు మాట్లాడకండి. మీరు ఏదో పరిస్థితి లాగా మేము మంచి చేసాం, మేము ఓడిపోయారు. మీరు చేసే చేయండి, 100 డిబేట్లో సమాధానం చేయాలంటే ఈ తరం కాదు కదా, ఎవరి తరం కాదు. ఓకే, ఈ నారాయణ అతనికి నవరత్నం ఇచ్చారు కదా, ఇంకా విశ్వాసం ఇంకా మర్చిపోకుండా ఆయన అలా మాట్లాడుతూనే ఉంటాడు. తప్పు లేదు దాంట్లో, నేనేం తప్పుపడతలా, కానీ వాస్తవాలు ఒప్పుకోరు కదా. ఇక్కడ ఇవాళ కాదు, గడిచిన 5 సంవత్సరాల నుంచి నేను ఈ మాట చెప్తున్నా. మీరు ఇసుక అమ్ముకోకుండా, లెక్క అమ్ముకోకుండా, మీరు జనాన్ని దోచేయకండి. మీరు మళ్ళీ నెగ్గే అవకాశం ఉంటే నెగ్గండి, మాకు ఇబ్బంది లేదని చెప్పాం. మీరు దాన్ని డిఫరెంట్ గా పరిపాలన చేసేది ఎందుకు ఓడిపోయినా నాకు తెలియదు. చాలా మంది మనం కూడా ఉన్నారు, అయినా మనం అలా చేస్తున్నాం. ఇలా మీరు చేసే దోపిడీని రాష్ట్రం మర్చిపోలేదు.
ఇది వరకు ఏదైతే ప్రజలు ఖచ్చితంగా ఓడించాలి, ఎక్కడి నుంచైనా ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఈ వైసీపీ పార్టీ కానీ మళ్ళీ ఉంటే మన ప్రజల ఆస్తులు ఉండవు, ఇవన్నీ జగన్ ఆస్తులు అయిపోతాయని భయభ్రాంతులు గురి చేసినటువంటి పార్టీ వైసీపీ పార్టీ. దౌర్జన్యం, దమనకాండ, కూలివేతలు, లంచగొండిత, దోపిడి, ఈయన ఉన్నటువంటి పార్టీని ఎవరండి మళ్ళీ పోయినట్టు వంచే పిచ్చోళ్ళు ఎవరైనా నమ్మాలి అని చెప్పింది. ఇవరకు మీరు నెగ్గారు, నెగ్గిన దానికి విధ్వంసం నేను చూపించారు. ఇవాళ మీరు ఎవరినైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళు మీరు దెబ్బలాడుకుంటారేమో కానీ మా ప్రాంతాల్లో ఎక్కడ వైసీపీ నాయకుల్ని మేము ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఓకే ఓకే, శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు ఒక విషయం, శ్రీనివాస్ గారు కంప్లీట్ చెప్పండి. మా చేతిలో కారులో గడబాట్లో పొడిచారు, ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేగా నెగ్గారు, వాళ్ళు ఊరుకోరు కదండి. కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తే ఎలాంటి పరిణామం ఉంటుందని కూడా తెలియాలి. అదే నేను యుద్ధంతో చేయమని చెప్పు, మా ప్రాంతంలో ఎక్కడ కనీసం పోలీస్ స్టేషన్ కూడా ఏదైనా పిలిపించు, ఎందుకంటే సంస్కారం ఉండ మాకు అలవాటు. ఆ సంస్కారం మర్చిపోయినాడు, మా మీద కూడా దాడులు చేశారు కానీ మేము ఆ పనులు చేయాలి. వీళ్ళు ఎక్కడెక్కడ దోచారో ఈ రోజు ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి, ప్రమాణ స్వీకారం కాదు ఇది మీ సంస్కారం. ఒకసారి చెక్ చేసుకోండి అంటున్నా మీరు, మరి మీకు తెలిసిన మాట్లాడుతున్నా ప్రపంచం నుంచి బయట చూస్తున్నారు లేదా చెక్ చేసుకోండి, చెక్ చేసుకుని మాట్లాడుతున్నారు కాబట్టి మీరు చెక్ చేస్తే బయటకు నాకు తెలిసి ఎమ్మెల్యే బయట రణమాలిసినట్టున్నారు. మీరు చెక్ చేసుకోండి ఏం జరుగుతుందో చూడండి, నిజాలు మాట్లాడండి, గోవింద ప్రచారం మారండి, విష ప్రచారాన్ని ఆపండి. మీడియాను కట్ చేశారు, మీడియా ఏది ఎన్టీవీ, టీవీ నైన్, ఎన్టీవీ, సాక్షి, అంటే 80% కవర్ చేసే మీడియాను మీరు ఎంత దౌర్భాగ్యంగా దురదృష్టకరంగా ఆపేశారంటే మీడియా మీద దాడి మొదలెట్టారు. మీరు ఏమన్నాడు దాడులు చేయనంటారు చేస్తున్నారు. ఇప్పుడు వ్యవస్థల మీద దాడులు చేస్తున్నారు, వ్యవస్థలు చేస్తున్నారు, అది గుర్తుపెట్టుకోండి, చెక్ చేసుకోండి, మీరు చెక్ చేసుకొని మాట్లాడండి అంటున్నా. మీరు అనవసరంగా ఏదో మాట్లాడాలి కాబట్టి తెలుసాను కాబట్టి మాట్లాడతాను కాదు, మీరు చెక్ చేసుకొని మాట్లాడండి, నిజాలు తెలుసుకొని మాట్లాడండి, గ్రౌండ్ లో జరిగేదే చూసి మాట్లాడండి, జరుగుతున్న నష్టం చూసి మాట్లాడండి, దాడులు చూసి మాట్లాడండి, వ్యవస్థలు నాశనం చేస్తున్న తీరును చూసి మాట్లాడండి. మాట్లాడినంటే మేము మాట్లాడతాను, మాట్లాడండి. ఏమండి ప్రజలు మాట్లాడను, ప్రజలు భయం గుప్పిట్లో 5 సంవత్సరాలు బతికారు. ఆ భయం గుప్పిట్లో ఉన్నది కనీసం సర్వే వాళ్ళకు కూడా దొరకలేదు. ఆ భయాన్ని ఆ కోపాన్ని ప్రభుత్వం మీద ఓట్లు రూపేణా చూపించి మ్యాండేట్ ఇచ్చారు. మ్యాండేట్ ఇచ్చి 30 రోజులు అవ్వలేదు, ఇంకా అప్పుడే మొదలెట్టేస్తే ఎలాగండి? ఏ మ్యాండేట్ ఇచ్చారు కదా, తప్పులుంటే పట్టుకో, తప్పులుంటే ధర్నా చేయి, తప్పులుంటే రోడ్ ఎక్కండి, తప్పులుంటే కోర్టుకు వెళ్ళండి. ఒక ప్రక్షాళన చేస్తా ఉంది ఈ ప్రభుత్వం. ఈ 5 ఏళ్ళు హెరాస్మెంట్ ఏ విధంగా చేశారో, ఈ 5 ఏళ్ళు ఏ విధంగా లిక్కర్లో దోచుకున్నారో, శాండ్లో దోచుకున్నారో, మట్టిలో దోచుకున్నారో, వీటన్నిటి మీద ఎంక్వైరీలు అవుతుంటే మీకు మంట ఎత్తుకండి. ఓకే, అవుతాయి, మీరు తప్పు చేయలేదు అన్నారు కదా, ప్రశాంతంగా ఉండండి. కలెక్టర్లో గుట్ల గుట్ల శాండ్ ఉన్నా సరే 0 రిపోర్ట్ ఇచ్చారు గ్రీన్ ట్రిబ్యునల్ కి, ఇక్కడ ఏమీ జరగలేదని మీకు ఇబ్బంది ఏముంది? రేపు కలెక్టర్లు పోతారు, ఐఏఎస్లు పోతారు, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? అందులో ఎవరుంటే వాళ్ళు వెళ్తారు. ప్రజలు ఎందుకు ఇచ్చారు? ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక 70,000 కొనుక్కునే పరిస్థితి తీసుకొచ్చారు. అప్పుడు మా ప్రభుత్వంలో చంద్రబాబు ప్రభుత్వం ఉచిత ఇసుక ఇచ్చేవారు, ఎక్కడుంది? లేదు. ఇల్లులు కూడా కట్టుకోలేని పరిస్థితి. ఇవన్నీ వాస్తవాలు కాలేదట కనపడి టీవీలో వచ్చి హైకోర్టులో చేవాట్లు పెడుతుంటే దాన్ని ఊరికే మాట్లాడడం దానికి ఓకే,
మా పరిపాలన కరెక్ట్ గా లేకపోతే మీరు చెప్తున్నారు కదా, ప్రజలే బుద్ధి చెప్తారని, ప్రజలే బుద్ధి చెప్తారు మిమ్మల్ని తీసుకు మీ గురించి మీరు చేసిన ప్రచారం చేయకపోతే ప్రజలు మా మీద తిరగబడతారు. ఫస్ట్ వాళ్ళు వేసిన ఓటు ఎందుకు 5 సంవత్సరాలు నరకం అనిపించాము చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు, మీ ఇద్దరి మీద నమ్మకం ఉంది, మీ ఇద్దరు కలిసి ప్రక్షాళన చేసి శుద్ధి చేసి తులసి నీళ్లు చల్లి రాష్ట్రం అంతా కూడా శుభ్రం చేసి పసుపు నీళ్లు చల్లి మంచి పరిపాలన మొదలెట్టండి. అందరికి కూడా రైతాంగం కానీ పేదవాళ్ళు కానీ సంక్షేమం కానీ, రోడ్లు లేక రోడ్ల మీద డెలివరీలు అయిపోతున్నాయి, ఆడవాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి పరిస్థితి లేకుండా ఉంది, హాస్పిటల్లో మందులు లేవు, ఆరోగ్యశ్రీ బిల్లులు కట్టలేదు, 1000 కోట్ల రూపాయలు కట్టాలి, హాస్పిటల్కి వెళ్తే బయటకు పొమ్మంటున్నారు, ఇవన్నీ కూడా ప్రజల్లో గూడు కట్టుకుని ఉన్నాయి. ఇంక వరమ గారు ఆ బాధ్యతలన్నీ మీవి, ఇంకా అన్ని ప్రయోజనం లేదు, మీరు అధికారంలోకి వచ్చేసారు, మీరు అధికారంలోకి వచ్చేసారు, ఇంకా బాధ్యతలన్నీ మీవే. మావే అది చెప్తున్నాను, ఆయనకి తెలియట్లేదు కదా, ఒకసారి చెప్తామని. వీటన్నిటిలోంచి సత్యమైన పరిపాలన, ఓకే, ప్రజలు ఆనందంగా ఇచ్చి పరిపాలన ఇమ్మనమని మా కూటమి ప్రభుత్వం మీద ప్రజలు ఆశలు పెట్టుకుని ఎక్కడా లేని విధంగా ఎక్కడా లేని మెజార్టీలుగా ఓట్లు వేసి గెలిపించారు. ప్రభుత్వం నడుస్తుంది, ఒక పక్కన ప్రక్షాళన అవుతుంది, ఒక పక్కన అభివృద్ధి జరుగుతుంది, ఒక పక్కన సంక్షేమం జరుగుతుంది. ఏదైనా ఒక రోజు ఒక కంపెనీ తెచ్చారండి మీరు 5000 రూపాయలు ఉద్యోగాలు తప్పితే మీరు చేసింది ఏముంది? జాగ్రత్త, ఒక పక్కన అన్ఎంప్లాయ్మెంట్ ముందుకెళ్తుంది, ఒక పక్కన అప్పులు తీర్చవలసిన బాధ్యత ఉంది, ఒక పక్కన మీ అప్పులు దాచుకుని దొంగ అప్పులు చేసిన అప్పులు కూడా బయట తీయవలసిన పని ఉంది. ఈ విధంగా ప్రభుత్వం వెళ్తుంది, ప్రభుత్వం చాలా పద్ధతిగా వెళ్తుంది. నిజాయితీ అధికారులను పెట్టుకుని మీకు అడుగులొత్తున అధికారులను కూడా ఇంటికి పంపి పరిపాలన కూడా జరుగుతూ ఉంది. ఓకే, నారాయణమూర్తి గారు. మొదటగా శ్రీనివాస్ గారికి నేను అడ్డదలుంటే ఐఎమ్ సారీ, నేను అంటే లోలో మాట్లాడాను, ఆయన మాట్లాడినప్పుడు నేను మాట్లాడాలని ఉద్దేశం కాదు నాది, తప్పనిసరిగా ఆయన మాట్లాడినప్పుడు నేను మాట్లాడే సంస్కారం కూడా కాదు, నేను మాట్లాడిన నేను మాట్లాడతాను, ఆయన మాట్లాడిన నేను మాట్లాడను. ఒకటి. రెండోది, నేను ఏమంటానంటే ఇవాళ ఇన్ని చెప్పారు కదా వరం గారు, ఇన్ని చెప్పారు కదా అప్పులు ఎవరి కాలంలో ఎక్కువ శాతం అయిందో తెలుసా అసలు మీకు? మీరు తెలుసుకోండి ఫస్ట్. మీరు 10 లక్షలు, 5 లక్షలు, 20 లక్షలు నోటుకు వచ్చింది మాట్లాడదు దయచేసి. మీరు కూడా బాధ్యత గల రాజకీయ నాయకులు, మీరు ఎక్కడి నుంచి ఎంత అయింది, ఈ సంవత్సరంలో ఎంత తెచ్చారు, దీని మీద ఎంత తెచ్చారు, మీరు కానీ మీ నాయకులు కానీ నేను ఒకటే అని చెప్తున్నా, మీరు ఒక లిస్ట్ తెచ్చుకోండి, మీకు నచ్చిన లెక్కలు రాసుకొని 10 లక్షల కోట్లు, 10 లక్షలు, 20 లక్షల కోట్లు, 30 లక్షల కోట్లు, దాని విలువ లేకుండా పోద్ది మాట్లాడిన తర్వాత. రాష్ట్రం విడిపోయినప్పుడు ఎంత ఉంది? ఓకే, 19, 24 ఎలా చేశారో చెప్తాము. రెండోది, మీరు ఇంత ఇప్పుడు కూడా నేను ఏమంటానంటే, నేను ఎందుకు చింతిస్తున్నానంటే వీళ్ళు మాటలు విని ఈయన జరుగుతుంటే జరిగితే మేము ఖండిస్తాం అంట్లా. ఇప్పుడు కూడా వాళ్ళ నాయకులు ఏమోని పక్షసాధన చేయనంటారు. ఈయన జరుగుతుంటే ఈ ఘటన జరిగింది ఇక్కడ, ఇవాళ ఒక అమ్మాయిని ఏమని చంపేశారు, ఇక్కడ మానభంగం చేశారు గుంటూరు జిల్లాలో, ఇవాళ విగ్రహం తగలబెట్టారు, వీడియో కూడా మీరు ఇందాక ప్లే చేశారు, నేనేం పంపించలేదు, మీరు మీ మీడియాలో వచ్చిందే. ఇలా జరగడం తప్పు, దీన్ని ఖండిస్తాము, రేపొద్దు జరగకుండా చూస్తాము. మీరు ఇంతకుముందు చేశారు, ఒకవేళ ఏదైనా అరకొరగా ఎప్పుడైనా జరిగినా కూడా అది నేను ఖండిస్తాను అని అంటే చూడండి వీళ్ళు. నేనేమంటానంటే దీన్ని ఏమంటారు, పదవి వచ్చింది లేదంటే అధికారం వచ్చింది కాబట్టి బాధ్యత అవసరం లేదు, మాకు సంస్కారం అవసరం లేదు, మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని అంగీకరిస్తున్నట్ట, లేదంటే లేదు తప్పులు జరిగితే మాత్రం మేము దాన్ని చూస్తూ ఊరుకోము, తప్పనిసరిగా మేము చర్యలు తీసుకుంటాము, ఇప్పుడు మాకు దృష్టికి రాలేదు లేదంటే జరగలేదు అని చెప్పాలి, లేదంటే దృష్టికి రాలేదని చెప్పాలి. ఓకే, ఇది చెప్పండి, ఇవన్నీ చెప్పకూడదు, ఇది కరెక్ట్ కాదు అంటాను నేను, ఇది పద్ధతి కాదు, లెక్క అంటున్నారు మీరు, లెక్కలు ఆపేస్తారా, లెక్కల గురించి చెప్పారు చెప్పాలి. ఇసుకనే మేము 4000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చేటట్టు చేసాం, ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి. మాకు అలాంటి సంస్కారం లేదు, మేము అలా చేయలేదు, చెయ్యం, మా మీద మీరు దాడి జరిపించారు, మీరు చెప్తున్నారు సార్, మీరు చెప్తున్నారు, కానీ బయట ఏం జరుగుతుందో చూడండి, మీ నియోజకవర్గంలో నియోజకవర్గాలన్నీ జరుగుతుంటే నాకు సంస్కారం లేదు, నాకు నేను కళ్ళు మూసుకొని ప్రపంచంతో కళ్ళు మూసుకోవాలంటే ఎదుగుతుంది, రాష్ట్రాన్ని తగలబెట్టేస్తున్నారు. ఓకే నారాయణమూర్తి గారు, ప్రజలు ఏంటన్నది వాళ్ళకి రాజమండ్రిలో జరిగింది, అధికార ప్రతిపక్ష